కమిషన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థాంక్ టు ది ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా. ఈ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అందరి సపోర్ట్ లేకుండా మేము ఎంత బాగా బయటికి తీసుకెళ్ళాము ఆ సినిమాని. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఆ రోజు ప్రీ రిలీజ్లో చెప్పాను, వినాయకుడు ఆశిస్తే ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించుస్తుందని. కరెక్ట్గా వినాయకుడు ఆ రోజు కూడా అన్నాయి, మీ ఇంట్లో ఉన్న మిమ్మల్ని డెఫినెట్గా మేము థియేటర్కి తీసుకురావాలి ఒక గట్టి నమ్మకం ఉంది అన్నాను. వినాయక చవితి రోజు సినిమా రిలీజ్ చేశాం, వినాయకుడు సీటు కొట్టుకుంటూ వచ్చి రాండి థియేటర్కి అని చెప్పి పిలిచాడు. అట్లానే జనం అంతా థియేటర్కి వచ్చి సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా సినిమా గ్రూప్ గురించి చెప్తే ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ అందరు చెప్పారు. ప్రతి ఒక్కరు, ప్రతి లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ అందరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఆ పాండమిక్ టైంలో షూటింగ్ చేయటం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఎందుకంటే తెలియకుండా ఒక భయం ఉంటుంది లోపల, సెట్స్లో ఏంటి, అందరు జాగ్రత్తగా ఉండాలని. ఆ భయం భయంతో ఉన్న కూడా అందరు ధైర్యంగా వచ్చి చాలా బాగా చేశారు. ఇంత మంచి హార్డ్ వర్క్, ఇంత విజయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటుంది. ది సేమ్ టైం ఈ పిల్లలు ఎంత కష్టపడ్డారు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇన్స్పిరేషన్స్ వాళ్ళు కొన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ రియల్ ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళు లోపల ఇన్ని దాచిపెట్టుకొని ఇంత కష్టపడి చేశారు. ఆ రోజు అన్నాను డెఫినెట్గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు డెఫినెట్గా సీటు కొట్టుకుంటారని. డెఫినెట్గా ఈ పీపుల్ ఎంజాయ్డ్, డెఫినెట్ మీకు ఇప్పుడు ఫ్యాన్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ మీరు టీవీలో కనిపించారు అని అంటూ ఉండొచ్చు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వీళ్ళు మైదానాలు ఆడుతుంటే మీరు జీతంలో ఆడాలని. ఈరోజు వీళ్ళు ఇంత బాగా సక్సెస్ అయ్యారంటే, థియేటర్లో కూర్చొని వీళ్ళు చూసి క్లాప్స్ కొడుతున్నారంటే, ఆ క్లాప్స్ మొత్తం వీళ్ళే కాదు, వీళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళు షూటింగ్స్ అప్పుడు నేను చూసేవాను, పాపం పొద్దునే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ సెట్స్లో కూర్చొని, పాపం ఎండ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని, పిల్లలు బాగా ఆడాలి, బాగా చెయ్యాలి, ఆ పిల్లల్ని స్క్రీన్లో చూడాలని చెప్పి వాళ్ళ ఆశ ఈరోజు నెరవేరింది. తప్పకుండా మీ సంతోషం ఎంత ఉండదని ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మీ పిల్లల మీద స్క్రీన్ చూసుకుని మీ పిల్లలకి క్లాస్ పడుతున్నప్పుడు మీ ఫాదర్, మీ మదర్, మీ అన్నయ్యలు, మీ చెల్లెలు, మీ అక్కలు డెఫినెట్గా థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ ది సక్సెస్, ఎందుకంటే సక్సెస్ ప్రతిరోజు రాదు. వెన్ యూ గోట్ ఎ సక్సెస్, ఎంజాయ్ వెరీ హార్డ్. ది సేమ్ టైం ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ప్రతి టెక్నీషియన్, ఫైట్ మాస్టర్స్, ఈరోజు థియేటర్స్లో ఫైట్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. దానికి మెయిన్ కారణం సంపద డిజైనింగ్ ఒకటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వెంకట్ మాస్టర్ అండ్ స్టంట్స్ మాస్టర్. ఇంట్రల్ ఫైట్ కానివ్వండి, క్లైమాక్స్ ఫైట్స్ కానీ, ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి, ట్రెమెండస్ రెస్పాన్స్. ఆడియన్స్ అయితే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లాంటి ఫైట్స్ అయితే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఈ సినిమాలో మాకు పండగలా దొరికిందన్న ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫైట్ మాస్టర్ వెంకట్ గారికి అండ్ స్టంట్స్ గారికి. ఇంకా మణి శర్మ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ నా 7 సినిమాలు చేశాను ఆయనతో, దాంట్లో 6 సూపర్ హిట్ సినిమాలు నాకండి. దాంట్లో ఇప్పుడు 8వ సినిమా ఇది, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ మణి శర్మ గారు, డెఫినెట్గా మీతో చేస్తే డెఫినెట్ ఒక గుండె హాయిగా ఇంట్లో కూల్గా కూర్చోవచ్చు. మణి గారు ఉన్నారు కదా, మొత్తం ఆయన చూసుకుంటారని. సాంగ్స్ ఎంత సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎర్రగా తీస్తారు, అట్టట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్. గౌతమ్ నందా చేశాం, మళ్ళీ సినిమా చేశాం. గౌతమ్ నందా అప్పుడు అన్నాను ఇంత అందంగా ఉన్నాను నేను అనిపించింది, దీంట్లో ఇంకా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ది సేమ్ టైం సినిమాకి ఇందాక సంపత్ అన్నట్టు వాళ్ళిద్దరు జేని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి దే కెన్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్. సంపత్ ఏం కావాలని తనకు క్లియర్గా తెలుసు, ఎగ్జాక్ట్గా సంపత్తి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాను నేను అనుకుంటాను. బికాస్ ఈ హార్డ్ వర్క్ ఈజ్ టూ మచ్. ఎందుకంటే కంటిన్యూస్గా దాని గురించి డిస్కస్ చేసి డిస్కస్ ఏం చేయాలి, ఇంకా బెస్ట్ ఏం అవుట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ చేశాడు. ఈరోజు ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మచ్ బిగ్ హ్యూజ్ సక్సెస్ ఫర్ విత్ విత్ యువర్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ తమన్నా. తమన్నాతో చాలా రోజుల నుంచి కొన్ని సినిమాలు చేయాలి కానీ కుదరదు, డేట్స్ వల్ల అసలు బిజీ వల్ల కుదరలేదు. ఈ సినిమాలో ఆపర్చునిటీ దొరికితే వర్క్ విత్ యూ, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ తమన్నా ఉంది ఇన్ దిస్ మూవీ. బికాస్ తన క్యారెక్టర్, ఎందుకంటే స్టోరీ విన్నప్పుడు తన క్యారెక్టర్ కూడా వెరీ బోల్డ్ క్యారెక్టర్, అంటే అమ్మాయిలు అంతా ధైర్యంగా ఉండాలి అట్లాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు ప్రతి అమ్మాయికి ఒక ఇన్స్పిరేషన్, ఇంత ధైర్యంగా ఉండాలి మనం అని చెప్పేసి అని. తను కూడా చాలా బాగా చేసింది, ప్రతి సాంగ్స్ అప్పుడు కూడా డెఫినెట్గా తెలుసు తను మంచి డాన్స్ అని. తనతో డాన్స్ చేసేప్పుడు కొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని డాన్స్ చేయాలి నాకు తెలుసు, అందుకనే కొంచెం జాగ్రత్తగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం
ఇంకా రావ రమేష్ గారు పోసాని గారు ఇంకా ఇమేత కోఆర్టిస్ తరుణ్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు వెరీ 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 ఎందుకంటే మీ అందరి హార్డ్ వర్క్ వల్లనే మీ అందరి కంట్రిబ్యూషన్ వల్లనే ఇంత బాగా సక్సెస్ అయింది నా సిస్టర్ క్యాట్ భూమిక గారు కానివ్వండి బావగారు రెహమాన్ గారు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళు 100% అవుట్పుట్ ఇచ్చారు ఈరోజు ఆ సక్సెస్ థియేటర్లో చూస్తున్నప్పుడు రెస్పాన్స్ చూస్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది